ఎందుకు వెరీ గుడ్ అనుకుంటున్నారండి? ఆల్ సక్సెస్. ఎందుకు? ఆల్ స్కీమ్స్ సక్సెస్. సక్సెస్ అయ్యింది. అన్ని సక్సెస్ అయ్యింది. ఏం కావాలి నీకు? ఏ సక్సెస్ కావాల? ఏ సక్సెస్ అయ్యింది? నీకు సక్సెస్ కాని ఏంది? సక్సెస్ అయ్యింది. నీ కాని ఏంది? నువ్వు చెప్పు ముందు. నీకు ఏది సక్సెస్ కావాల? వాలంటరీ వ్యవస్థ ఎలా పని చేస్తుంది? ఏ వారంటీ సక్కగా అన్ని ఊళ్ళకి వచ్చిని. అంటే లంచాలు తీసుకొని ఎవరు తీసుకున్నారు లంచాలు? నువ్వు ప్రూఫ్ చేతావాలి లంచాలు అయ్యని. ఇంత పిల్లలు కాణించుంది, నెవరు కాణించుంది లంచం. లంచాలను తీసేయి. అంటే సంక్షేమ పథకాలు పెట్టేసి జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారని ఎవరు అన్నారు? సోమరిపోతులు ఆరోపిస్తున్నాయి కదా. ఇప్పుడు అయిపోయి ఏమని చేస్తాడు? మీరు చేస్తున్న ఎంత ఇస్తారు? సోమరిపోతులు అంటే ఒప్పుకుంటావా? ఇది అంతే పథకాలు. సంక్షేమ పథకాలు తీసుకుంటే సోమరిపోతులు. మరి ఎవరు మంచి వాళ్ళు? సంక్షేమ పథకాలు ఇచ్చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా. అసలు అప్పులు ఎవరికి లేవు? అప్పులు లేవు ఎవరికి? లేవు అప్పులు. ఇవాళ కొత్తగా చెబుతున్నావు అప్పులు అని. అప్పులు ఎప్పటి నుంచి లేవు? ఇంత అప్పటి నుంచి ఉండవు అప్పులు. ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడే ఎక్కువైనాయి అని చెప్పేసి కాకుండా ఎట్టు మన ఆదాయం పెరిగేటప్పుడు డబ్బు పెరగకుండా ఎట్టుంటది? ఇప్పుడు నీకు చిన్నప్పుడు శాలరీ ఎంత ఇచ్చారు? 5 ఏళ్ళు ఇచ్చారు. ఇవాళ నీకు 10 ఏళ్ళు ఇస్తున్నారు. ఏడు తెచ్చిస్తున్నారు అది అడగవు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏమెందుకు చేయలా? దానికి భిన్నంగా చేశాడు. చేయలేదని మేము అను. అసలు రోడ్లు వేయలేదంటారు. రోడ్లు మేమే వేసంటారు. ఇవాళ రోడ్లు లేవంటారు. రోడ్లు వాళ్ళు వేసామన్నారు. రోడ్లు అడిగిపోయి మరి రోడ్లు ఎత్తే ఇప్పుడు వేసారా? వాళ్ళు వేసారు. ఎయ్యి వాళ్ళు వేసామని చెబుతున్నారు. జగన్ వేయలేదు అంటున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఈ పాలనలో వేసారా రోడ్లు? అసలు వాళ్ళు వేసామని చెబుతున్నారుగా. రోడ్లు మొత్తం మేమే వేసామన్నారు. ఇంకా రోడ్లు ఆడండి వేయటానికి మేము అని చెప్పరు మీరు. రోడ్లు మొత్తం లోకేష్ వేసాడంట. ఇంకా రోడ్లు ఆడండి మేము వేయటానికి. అందుకని జగన్ సంక్షేమం మీద పడ్డాడు రోడ్ల మీద. అంటే మేము ఉన్నప్పుడు ఎంతకంటే ఎక్కువ పథకాలు పెట్టేసాం. ఏం పథకాలు పెట్టారు చెప్పు. ఇప్పుడు దొరికావు. ఎంత మందికి ఇచ్చాడు? దాని అర్థం డోక్రా రుణమా? ఎంత మందికి ఇచ్చాడు? బొసుకుంకుమ ఇచ్చాడు. మరి ఎందుకు వేయలేదు జనం? ఎంతమందికి చేశాడు? ఎంతమందికి చేశాడు? మీరు తాళిబొట్లు బ్యాంకులో ఉన్నాయి మొత్తం నేనే చేత తేబాపండి అన్నాడు. నాశనం అయిపోయారు. తర్వాత ఇంత ఇంత బాగు చేశారు వడ్డీలు. తర్వాత సొంతంగా తెచ్చుకున్నారు జగన్ వచ్చినాక. మా ప్రభుత్వంలో మేము 40,000 కంపెనీలు తీసుకొచ్చాం. 6 లక్షలు ఉద్యోగాలు ఇచ్చాం. కంపెనీలు నువ్వు చూపిస్తా? నువ్వు చూపిస్తావా కంపెనీలు? నువ్వు చూపిస్తావా 40 కంపెనీలు అంటున్నారు కదా వాళ్ళు. వాళ్ళు అంటే కాదు, నువ్వు చూపిస్తావా? వాళ్ళు అన్నారా? నువ్వు చెప్పావు. నేను నువ్వు చూపిస్తావా? నేను అంటే బయట చూపిద్దామా? వాళ్ళు ఎక్కడ తెచ్చారు 40 కంపెనీలు? 40 లక్షలు కానీ ఎక్కడ తెచ్చారు చూపి? దానికి సమాధానం దొరకదు. మీరు అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు కదా. ఇవే నా చివరి. చంద్రబాబు ఒక్క ఛాన్స్ అంటే అది లేఖితనం. అది లేఖితనం. ఆ మాట తీసేయి. డిబేట్ కట్ చేయి. చంద్రబాబు ఒక్కసారి అవకాశం ఇవ్వనాడు అంటే లేఖితనం నా లెక్కలో. మీరు మీ లెక్కలో గౌరవం అయితే అసలు లేఖితనం. అది కొత్త ఛాన్స్ ఇవ్వను ఎందుకు అనకూడదు. లోకేష్ పాదయాత్రపై మీ అభిప్రాయం? మాకు పనికిరాదు అది. ఎందుకని? మాకు ఇష్టం లేదు. అసలు పాదయాత్ర గెలివే లేదు. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ఆ రోజులు వేరు. పాదయాత్ర గెలువ లేదు. వాళ్ళ నాన్నగారు సీఎం చేశారు, ఈయన ఐటీ మంత్రిగా చేశారు. ఈయన పాదయాత్ర చేసిన వాళ్ళు అందరు గొప్ప గొప్ప వాళ్ళు సీఎంలు అయ్యారు కదా. మరి లోకేష్ గారు కూడా సీఎం అవుతారంటారా? ఇదివరకు రాజకీయ ఇది ఉండాలి. రాజకీయ జ్ఞానం. ఎక్కడి నుంచి వచ్చాడు లోకేష్? రాజకీయాల నుంచి వచ్చాడా? చదువు నుంచి వచ్చాడా? ఎక్కడి నుంచి వచ్చాడు నువ్వు చెప్పు. చెప్పండి. మీరే ప్రజలు నువ్వు చెప్పాలి. మీరు యాంకర్లుగా ఆడు. రాజకీయ అజ్ఞా రాజకీయాలు తెలియవు. చదువు వాడిది. చదువు కూడా మంద కాదు. ఎక్కడదో మన ఇండియా చదువు కాదు. ఎందుకు పాదయాత్రలో ప్రజలకి ఏం చేస్తామని హామీలు ఇవ్వకుండా పదే పదే జగన్ గారిని ఎందుకు దూషిస్తున్నారు లోకేష్ గారు? కడుపు మంట. ఎందుకు లోకేష్ కడుపు మంట? మా నాన్న పదవి పోయిందని ఆడి పదవి పోయిందని అది కడుపు మంట. 2024లో మేమే అధికారంలోకి వస్తాం. జగన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు అని అంటున్నారు కదా. ఎవరు అన్నారో? నువ్వు అన్నావా? వీళ్ళు ఇక్కడ ఎవరు ఆడ అంటాడు తాలిబన్ను పదవి పోయింది అన్నాడు. ఖచ్చితంగా రేపు ఎమ్మెల్సీ కూడా పోతుంది రేపు ఈ నెల ఆఖరికి. అది ఆడి కడుపు మంట. అది తెలియదు మీకు. ఇక రేపు నుంచి ఆడికి శాలరీ కూడా లేదు. ఇక శాలరీ కూడా కట్టు. అంటే లోకేష్ గారు మేము అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్ళు ఉద్యోగం వచ్చినప్పుడు చెప్పాము. వచ్చినప్పుడు చెప్పు. నేను గెలుస్తావు. ఈ వార్డులోకి వెళ్ళలేను. ఒకప్పుడు ఇప్పుడు గెలుస్తానంట. నా పాదయాత్ర చూసి జగన్ భయపడుతున్నాడు అంటున్నారు కదా. అసలు జగన్ ఉంటే భయపడేది మాట పేపర్ ఫుల్ లాంటిది. అది భయపడి వాలంటీర్ల చేత ప్రజలను రానివ్వట్లేదు నా పాదయాత్రకని. ఇప్పుడు మీరు వారంటీ వారంటీ అంటారు. అంత ముంగల కమిటీలు తెలియదు మీకు. చంద్రబాబు ఏ కమిటీలు పెట్టాడు అంటే నా పాదయాత్ర చూసి భయపడి ప్రజలను రానివ్వట్లేదు అంటున్నారు కదా. అది పేపర్ మాట. అసలు జనమే లేరు అడిగా.
ఆడి బతుకు ఆడికే నిచ్చోలేదమ్మా ఇక రేపు నెల చేయ సాలరీ పోతుంది ఆడి ఏదో చెబుతాడు నమ్మ బాబండి మీరు యూట్యూబ్లో యూట్యూబ్లు మళ్ళీ వైరల్ అవుతాయి అంటే మేము అధికారంలోకి వస్తే మా బాబు చిటికేస్తే వైసీపీ వాళ్ళని పట్టలొప్పు తీసి రోడ్డు మీద నుంచో పెట్టేస్తా అంటున్నారు కదా అరే అమ్మా పెళ్ళి హలో అధికారులు ఏడ కదా వచ్చేది అక్కడ అది మేము అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్ళని పట్టలొప్పు తీపిచ్చి రోడ్డు మీద నుంచో పెట్టేస్తా అంటున్నారు కదా వాళ్ళకి ఉంటాగా బట్టలు ఇయ్యాలా వాళ్ళకి బట్టలు లేవు వాళ్ళతో రమ్మంటాడు వాళ్ళని బట్టలు లేవు రేపు నుంచి ఆడి బట్టలు కూడా విడిపోతాయి మంగళగిరిలో నెక్స్ట్ నేనే అంటున్నారు కదా మందలగిరి మందలగిరి ఆడి తెలుగురాని అజ్ఞానం ఆడి తీసేయండి ఏంటండి ఐటీ మంత్రిగా చేశారు ఎవరు కావాలి మావాడు కూడా చేస్తాడు రేపు ఇంతది ఎవరు చూస్తారు అయ్యి ఎందుకు ఇంకా దాని గురించి డిస్కషన్ అంటే ఇంకో మాట కూడా అన్నారు సమానత్వం పేరుతోటి పిల్లలందరికీ ఒకటే డ్రెస్ కోడ్ ఇచ్చారు ప్రభుత్వం పిల్లలకు అందరికీ ఒకటే మార్కులు వేయొచ్చు కదా అని అంటారు ఎవరు ఇచ్చారు నువ్వు ఇప్పుడు దొరికావు సమానత్వం ఒక డ్రెస్ కోడ్ అన్నావు ఎప్పటి నుంచి ఉంది అది జగన్ వచ్చిన కాడి ఉందా మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఆగస్టు 10 అని ఒకే డ్రెస్ ఇచ్చారు అది ఇటు గుర్తులే ఇటు పొట్టలు ఈ నాన్న కూడా ఇంత అడిగి ఉంటాడు అప్పుడు 1947లోనే డ్రెస్ కోడ్ వచ్చింది ఇవాళ వచ్చేది డ్రెస్ కోడ్ ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క డ్రెస్ ఉంటుంది అది స్కూల్లో అందరు సమానమని ఆ డ్రెస్ కోడ్ నువ్వు పైజమా వేసుకున్నావు మేము మామూలుగా వేసుకుంటాం మా అమ్మాయిలు లంగాలు వేసుకుంటారు అందుకని డ్రెస్ కోడ్ పెట్టారు ఉండడానికి లేని పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చెప్పను ఏదో జనం ఇష్టం అది అంటే అవినీతి లేని పాలన చేస్తాను ఒక ఛాన్స్ అసలు అవినీతి అంటే ఏంది అంటున్నారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసేది ఏంది పవన్ కళ్యాణ్ తీసుకునేది ఏంది చేసేది ఏంది అవినీతి ఎక్కడ లేదు అసలు అవినీతి అంటే ఏంది ఎవరికి తెలుసు మన ఇంట్లో చిన్నపిల్లలప్పుడు అరే బజారుకి పోయారు అగ్గిపెట్టి తీసుకురారు ఈ పావులో నువ్వు కొనుక్కొని ఇస్తాం దాన్ని ఏమంటారో మన ఇంట్లోనే ఉంది అవినీతి ఆడేవుడు చెప్పడానికి అవినీతి దేశం మీద అభివృద్ధి ఎవడు చెబుతాడాడు అరే ఈ రూపాయి కొనుక్కొని ఆ రూపాయి నాకు ఎదురారంటాం చిన్నప్పటి నుంచి అవినీతి దాన్ని ఏమనాలి దాన్ని లంచం అనాలా అవినీతి అనాలా అదే అవినీతి ఇలా పెరిగింది జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే టీడీపీ వచ్చే అసలు ఎన్ని మీ మాటలు అవి జరిగాయి కాదు రేపు ఎవడు దారి అంటే పొత్తులోనే వస్తారు అంటున్నారు కదా ఇద్దరు కలిస్తే సీఎం ఎవరవుతారు మీరు వీళ్ళే చెప్పాలి 50-50 పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారా సీఎం సీటు చంద్రబాబు నాయుడు ఫస్ట్ పవన్ కి ఇస్తే వస్తారు ఆ మాట చంద్రబాబు చేత చెప్పి ఫస్ట్ 2 సంవత్సరాలు పవన్ కి ఇస్తే మేము పొత్తు కలుస్తాం వాళ్ళు చెబుతున్నారు హరిరామ జాగి వాళ్ళు ఇస్తాడే అడుగు చంద్రబాబుని మీరే అడగాలి మాకేం పని నేను వైఎస్ఆర్ పార్టీ నేను అడగను మాకేం పని మీరు అడగాలి మీరు మధ్యవర్తులు వైసీపీ వచ్చిన తర్వాత రాక్షస పాలన రౌడీ పాలన రౌడీ ఎక్కువైపోయారని అంటున్నారు అసలు ఎప్పుడు లేరు గొండాలో పరిటాల రావు ఎవరు పరిటాల రావు ఎవరు సోములోరా ఎంతమంది చెప్పండి నీకు తెలుసా అంటే అధికారం కోసమే బాబాయిని చంపారు జగన్ గారు అంటున్నారు ఇది ఎంతవరకు నిజమంట అది ఎప్పుడు జరిగింది అవును చంపాడు కరెక్టే ఎన్ని నెలల ముందు జరిగింది ఎలక్షన్ అప్పుడు గవర్నమెంట్ ఎవరు ఉంది మరి ఆయాలే ఇవ్వాలేంది 4 నెలలు 5 నెలలు ఉంది అధికారం వివేకానంద రెడ్డి చచ్చిపోయినాక అసలు వివేకానంద రెడ్డి తెలుగుదేశం అంటే నేనంట కాదా నువ్వు అంటావా చంద్రబాబు కుటుంబంలో శిక్ష పెట్టాడు నిజమే మీద వేపించాడు అవి నీకు తెలుసా వివేకానంద రెడ్డి సీటీగా జగన్ రాజశేఖర రెడ్డి చచ్చి గుర్తుంది అది అయ్యి ఉండవు మీకు వివేకానంద రెడ్డి చంపాడు అంటారు దేనికి చంపాడు ఎవరు చంపారు ఏ గవర్నమెంట్లో చంపారు జగనే బాబాయ్ని చంపించేసి డ్రామాలు చేస్తున్నాడని చెప్పేసి చంద్రబాబు అన్ని బోటక మాటలు నమ్మొద్దు అది చంద్రబాబు గవర్నమెంట్లో జరిగింది ఆయాలు ఎందుకు ఈ మాట 6 నెలలు టైం ఉంది వివేకానంద రెడ్డి చచ్చిపోయిన నాటికి ఎలక్షన్ నాటికి ఆయాలు ఎందుకు ఆ మాట ఇసుంటి బోగస్ మాటలు మా దగ్గర వద్దు నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటే జగనే ఇందాకే చెప్పా అసలు లేఖీ మాట ఒక్కసారి చంద్రబాబు అనేది లేఖీ మాట చంద్రబాబు అడగడం తప్పు అది లేఖీ మాట చంద్రబాబు అవకాశం అనేది ఇంకేంది కమ్మగా కూర్చోవచ్చు మన ఉండడం కూర్చోబెట్టుకుని 100% చూపడతాడు నెంబర్ 1 రోజు టీవీలో చూస్తున్నాం పేపర్లో చూస్తున్నాం అన్ని వార్డులు తిరిగాడు అన్ని చేశాడు అన్ని బాగానే చేశాడు అసలుకి నో క్వశ్చన్ అన్ని చేశాడు. శివకుమారి వస్తాడు.